అందరికీ వందనాలు. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ బాగుండాలి. క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన క్రైస్తవ సమాజానికి కూడా ప్రభు పేరిట సమాధానం కలుగునుగాక. ఇప్పుడున్నటువంటి భయంకరమైన పరిస్థితుల రీత్యా ఈ సంగతులు తప్పకుండా మీకు తెలియజేయడం అతి ప్రాముఖ్యమని భావించి మీ ముందుకు ఈ సంగతులు తీసుకొస్తున్నాం. సమాజంలో ఎవరు కూడా పూర్తిగా ఏ విషయం తెలుసుకోకుండానే తొందరపడేవారు ఎక్కువైపోయారు. ఒక విషయాన్ని ఒక్క మాటను పట్టుకొని సాగదీసి దాన్ని వివాదంగా మార్చేవారు కోకొల్లలు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, సమాజంలో ఒక విషయాన్ని హేళనగానో వ్యంగ్యంగానో తొందరపాటుగానో మాట్లాడేవారు ఎవరు కూడా తమ వయసును బట్టో, తమ అనుభవాన్ని బట్టో, తమ డిగ్రీలను బట్టో పొంగిపోనక్కరలేదు. నేను మరలా చెప్తున్నాను, ఏదైనా సమన్వయంతోనే అన్ని విషయాలు అన్ని రకాలుగా అన్ని రంగాల్లో అన్ని పరిస్థితుల రీత్యా ఆలోచిస్తేనే సత్యం ఏమిటో తెలుస్తుంది. ఇప్పుడు నేను చెప్పబోయే విషయాన్ని కూడా తొందరపడనక్కరలేదు, ఎవరు ఆవేశపడనక్కరలేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క కోణాన్ని ప్రస్తావిస్తారు. సత్యం తెలిసింది, వాస్తవం గుర్తిద్దాం, స్పృహలోకి వద్దాం అనే ఆలోచన కంటే కూడా చెబుతున్నవాడు ఒక విషయాన్ని చెబుతుంటే కొందరు సబ్జెక్ట్ని టార్గెట్ చేస్తారు, కొందరు వ్యక్తిత్వాన్ని టార్గెట్ చేస్తారు, కొందరు వయసును టార్గెట్ చేస్తారు, మరికొందరు చదువును, మరికొందరు డిగ్రీలను, మరికొందరు స్థాయిని, మరికొందరు హోదాని, పలుకుబడిని, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క దాన్ని టార్గెట్ చేస్తూ ఉంటారు. అందరినీ సంతోష పెట్టడానికి ఒక విషయం బయటికి రాదు. ఇన్ఫర్మేషన్ ఎప్పుడైనా సరే అందరిలో ఆలోచన పుట్టించడానికే వస్తుంది. ఈ విషయాన్ని గుర్తించాలి. కాబట్టి ఏదో ఒక మూలాన ఒక పదం నచ్చలేదని చెప్పి తొందరపడకూడదు. ఎవరు ఏది చెప్పినా సరే సమగ్రంగా అన్ని విషయాల్ని దృష్టి ఉంచి ఆలోచించడం మంచిది. నేను ఎన్నో వీడియోస్ మీ ముందు పెట్టాను, ఎన్నో సంగతులు మీ ముందు పెట్టాను. నేను తొందరపడి మాట్లాడుతుంటాను, ఆలోచన చెప్పి మాట్లాడుతుంటాను, అందరినీ అర్థం చేసుకుని మాట్లాడతాను, సమాజానికి తెలుసు. ఈ విషయంలో నేను ఎలాంటి వివరణ ఇచ్చుకోనక్కరలేదు. ఇప్పుడు నేను చెప్పబోయే సంగతిని కొంచెం దృష్టి ఉంచండి, ఆలోచించండి. ఒకవైపు భారతదేశంలోని నా సహోదరి సహోదరులు అందరూ క్రైస్తవ సమాజంలో సహా అందరూ దయచేసి ఈ విషయాన్ని సావధానంగా అన్ని కోణాల్లో ఆలోచించే ప్రయత్నం చేయండి. ఇప్పుడున్నటువంటి ఈ భయంకరమైన పరిస్థితి రీత్యా ఈ సంగతులు మీకు తెలియజేయడం అతి ప్రాముఖ్యమని భావిస్తున్నాను. ఎప్పటివరకు ఈ కరోనా ఉంటుంది, డేట్ ఏంటి, ఎప్పటివరకు ఉంటుంది అని ఎవరు చెప్పలేరు, ఏ డేట్కి పోతుందో ఎవరు చెప్పలేరు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఈ కరోనా చాలా తొందరలో నయమైపోతుంది, హఠాత్తుగా నయమైపోతుంది. ఫస్ట్ వేవ్ పోయింది, సెకండ్ వేవ్ వచ్చింది, తర్వాత థర్డ్ అండ్ ఫోర్త్ వస్తుంది అనే భయానకమైన పరిస్థితులు ఎన్నో కనబడుతున్నాయి. అయితే మీకు ఒక విషయం తెలియాలి, ఈ భూమి మీద ఏ సంభవం జరిగినా సరే దేవుడు అనేవాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు తెలియకుండా ఏది జరగదు. ఈ సంభవం కేవలం దేవుడే జరిగించాడా, దేవుడే పంపించాడా అనేది చాలా అవివేకం. మన ఇండియాలో లాక్డౌన్ ప్రారంభించినటువంటి అదే నెలలో మార్చి నెలలోనే నేను ఒక వీడియో చేయడం జరిగింది. మరలా ఇంకొకసారి నేను మీ ముందు ప్రస్తావిస్తున్నాను, మనిషిని పొరపాటు వలన, మనిషిని తొందరపాటు అజ్ఞానం వలన, ఒకరి మీద ఒకరు కక్ష సాధింపు చేయాలనేటువంటి ఆలోచన ధోరణి రీత్యా కూడా ఇది బయటకు వచ్చింది. ఇందులో తప్పకుండా అపవాది హస్తం కూడా ఉంది. ఈ సమస్త లోకాన్ని పాడు చేయాలనుకునేటువంటి అజ్ఞానం అనే ఒక చీకటి ఏలుతుంది, దాని హస్తం కూడా ఉంది. అట్ ద సేమ్ టైం దేవునికి తెలియకుండా ఏది జరగలేదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇందులో మరి దేవుని నమ్మిన వారు, దేవుని ప్రజలు చనిపోతున్నారంటే అజ్ఞానం, తొందరపాటుతనం, ఆవేశం, కొందరు బుద్ధిమంతులు వెళ్ళిపోవడం, మరికొందరికి సిద్ధపాటు, ఇలా ఎన్నో కారణాలున్నాయి. ఒకే ప్రస్తావన ఎత్తుకొని మనం దేన్ని మాట్లాడలేం. కొందరేమో ఈ కరోనా పంపించింది దేవుడే అంటూ దేవుణ్ణి హేళన చేశారు, అవమానించారు. చూడండి, దేవుని అనుమతి లేకుండా ఏది జరగదన్నది ఎంత నిజమో, కొన్ని దేవుడు అనుమతించినంత వరకే వాస్తవం, ఆయనకు తెలిసి జరుగుతుందనే వాస్తవం. కానీ దేవుడే కావాలని దీన్ని రాక్షతత్వంగా పంపించిందనేది సరైన ఉద్దేశం కాదు, సరైన ఆలోచన కాదు. అలా తొందరపడి నోరు చాడడం వల్ల దేవుని నామాన్ని అవమానించిన వారం అవుతాం. క్రైస్తవ సమాజంలో కొందరు ఈ విషయాన్ని ఒకవైపు ప్రకటిస్తూ ఉంటే క్రైస్తవ వ్యతిరేకులు మరికొందరు ఇంకొక వైపు హేళన చేస్తూ వచ్చారు. ఏది స్వస్థపరిచే వరం కలిగిన వారు ఎటుపోయారు, స్వస్థపరచండి, స్వస్థపరచండి, స్వస్థపరచండి. దేవుడు ఒకదాన్ని అనుమతించినప్పుడు దాన్ని రద్దు చేయడం లేదంటే దాన్ని లేకుండా చేయడం ఎలాంటి వ్యక్తికి కూడా సాధ్యపడదు. అది తప్పకుండా అనుమతించబడ్డ కాలం వరకు ఉంటుంది, పోతుంది. దేవుడు పంపడం వేరు, అనుమతించడం వేరు. ఇది అర్థం కావాలంటే ఆత్మీయ శిఖరాగ్రపు స్థాయి వరకు ఎక్కడానికి కనీసం ప్రయత్నం చేస్తే అర్థమవుతుంది. విధేయత, విశ్వాసం, హృదయము నిండా యథార్థత ఉంటే ఖచ్చితంగా అర్థమవుతుంది. హేళన చేసే తత్వము, తృణీకరించే తత్వము ఉన్నవారికి ఎప్పటికీ ఈ విషయాలు అర్థం కావు. కాబట్టి ప్రతి విషయాన్ని సమగ్రంగా సక్రమంగా ఆలోచించడం నేర్చుకోండి, తప్పకుండా సత్యం అర్థమైపోతుంది. దేవుడున్నాడు అని నమ్మేవాడికి మాత్రమే కాదు, దేవుడు లేడు అనే వ్యక్తికి కూడా అన్ని కోణాల్లో ఆలోచిస్తే తప్ప సత్యం అర్థం కాదు. ఆ సత్యమే దేవుడు అని తర్వాత అర్థమవుతుంది. ఎప్పుడైతే అన్ని కోణాల్లో ఆలోచిస్తామో, అందరి ఉద్దేశాలకు కూడా విలువనిస్తామో, ప్రతి కోణంలో ఉన్నటువంటి లాజిక్ని గుర్తుపడతామో, దేవుడు లేడనే వ్యక్తి కూడా తప్పకుండా దేవుడు ఉండే ఉంటాడని గుర్తించగలుగుతాడు. ఎక్కడో కొన్ని విషయాల్లో మన ఇంగితానికి మనం పొలిమేరలు వేసుకుంటాం, అక్కడే మనకు వాస్తవం ఏమిటో తెలియదు.
అందుకే నేను మీ ముందు ప్రస్తావిస్తున్నాను. ప్రస్తుతం మనం ఒక సత్యాన్ని స్పష్టంగా గుర్తించలేకపోతే భవిష్యత్తులో మనకు అజ్ఞానం అనేది ఉంటుంది. ప్రస్తుతం భవిష్యత్తును నిర్ణయిస్తుంది, గతం ప్రస్తుతంలో అనుభవంగా మారుంటుంది. ఈ తెగులు పోవడమే కాదు, తర్వాత అనేక తెగుళ్ళు వస్తాయి, రాకుండా ఏమీ ఉండవు. క్రైస్తవులు ఎందుకు దేవుడే పంపించాడు అనే పదం వాడుతున్నారు అంటే, బైబిల్లో తెగుళ్ళు వస్తాయి అని రాయబడింది. ఇంతకంటే భయానకమైన తెగుళ్ళు వస్తాయి, కానీ ఇప్పుడు వచ్చింది ఏదైతే ఉందో ఇది కేవలం ఒక హెచ్చరిక. బైబిల్ గ్రంథంలో దేవుడు తన రాకడకు సూచనలు చెబుతూ ఈ తెగుళ్ల ప్రస్తావన కూడా చేశాడు. ఇది ఒక ప్రాంతంలో కాకుండా భూమి అంతటా కలుగుతాయి అని. అలాంటి వాటికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూస్తున్నాం. అయితే దేవుడే దీన్ని పంపిస్తున్నాడు కాదు, కాలక్రమేపీ కొన్ని అనుమతించబడ్డాయి, కొన్ని సిద్ధపాటు కొరకు సిద్ధపరచబడ్డాయి. క్రైస్తవ సమాజానికి నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. తల్లి తన బిడ్డకు బూచొని చూపించి భోజనం తినిపెట్టినట్టుగా ఈ తెగులు దేవుడే పంపించాడని భయం పెట్టి దేవుని నమ్మించక్కరలేదు. అలాంటి మైలేజ్ నా దేవుడు కోరుకోడు. ఎప్పుడైతే ఒక సంభవం ప్రపంచవ్యాప్తంగా జరుగుతుందో అది దేవుని నమ్మిన వారికి, క్రైస్తవ సమాజానికి అవగాహన కోసం, జ్ఞానం కోసం. దీన్ని ఇంకొకరికి సువార్త చెప్పేటప్పుడు హెచ్చరికగానో భయంగానో వాడనక్కరలేదు. అయితే ఇందులోంచి ఒక విషయాన్ని స్పష్టంగా అర్థమయ్యేటట్లు చేయొచ్చు. ఎప్పుడు ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు, ఎవరు ఎప్పుడు చనిపోతారో తెలియదు. ఈలోపే వాస్తవం ఏమిటో, సత్యం ఏమిటో తెలుసుకోండి అని మాత్రం హెచ్చరించాలి. సువార్త అనే ప్రస్తావన రాగానే మతం మార్పిడి అని రకరకాల హేళన చేసే సంస్థలు ఎన్నో ఉన్నాయి. వారు అలా హేళన చేయడానికి కారణం ఏమిటో తెలుసా? ఆచార సాంప్రదాయాల మార్పిడి జరుగుతుంది కాబట్టి. సువార్త చేసే అన్నదమ్ములతో నేను మరలా బతిమాలుతున్నాను అన్నదమ్ములారా. దేవుడు ఉన్నాడు అనే విషయం అర్థమయ్యేటట్లు చేయడం మొదటి విషయం. ఎవరు దేవుడు కాదు అని చెప్పడం మన ఉద్దేశం కాదు. దేవుడు ఉన్నాడు, ఆయన లక్షణాలు ఇవి. నిజముగా మనల్ని రక్షించేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఒకవేళ ఆయన ఉంటే ఆయన లక్షణాలు ఏమిటి, ఆయన తత్వం ఏమిటి, ఆయన వ్యక్తిత్వం ఏమిటో అందరికి అర్థమయ్యేటట్లు చేయడం అతి ప్రాముఖ్యం. ఎందుకంటే సత్యదేవునికి, నిజమైన దేవునికి ఉండే లక్షణాలు భూమి అంతటా పరచబడి ఉన్నాయి. ప్రతి ప్రామాణిక గ్రంథాల్లో కూడా ఆయన గురించి ఆయన తప్పకుండా రాయించి పెట్టుకున్నాడు. సమస్త ప్రకృతి ఆయన గురించి సాక్ష్యమిస్తుంది. ఇలాగ ఒక వ్యక్తికి దేవుడు ఉన్నాడని, ఆయన లక్షణాలు ఇవి అని ఉంటే ఆయన ఎలా మనల్ని దగ్గర చేసుకుంటాడని ఈ లక్షణాలు పౌలు గారు ఏథెన్సు పట్టణానికి ఎలా అయితే తెలియజేశారో అలా తెలియజేస్తే అది సువార్త. కానీ ఒకరు దేవుడు దేవుడు కాదని నిరూపించనక్కరలేదు, మాట్లాడనక్కరలేదు. చాలా తొందరలోనే ఈ తెగులు ఆగిపోతుంది. ఇంకో మాట చెప్తున్నాను, మరలా ఇంకో 15 సంవత్సరాల వరకు ప్రపంచమంతా కూడా స్తబ్ధతగా ఉండే పరిస్థితులు రావు. చాలా సంవత్సరాల క్రితం స్వైన్ ఫ్లూ అనేటువంటి ఒక వ్యాధి వచ్చింది, ఒక వైరస్ వచ్చింది. ఆ టైంలో ఇలాగే అన్నారు, ఇంకా అది పోదు ఉంటుంది అని అన్నారు. కానీ తర్వాత అది మరలా కనబడలేదు. కొన్ని సంవత్సరాలు అయితే మానవజాతి మొత్తం ఇబ్బంది పడింది. ఇప్పుడు నేను మరలా చెప్తున్నాను, కరోనా కూడా చాలా తొందరలో వెళ్ళిపోతుంది. మరలా ఇలాంటి ఒక తెగులు రాకుండా అయితే ఉండదు, కానీ రావడానికి 15 నుండి 20 సంవత్సరాల సమయం పడుతుంది. ఈలోపు సువార్త జరగవలసింది, సత్యం వ్యాపించవలసింది, వాస్తవం వ్యాపించవలసింది. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. దేవుని పని 1 సంవత్సరంలో 2 సంవత్సరంలో 5 సంవత్సరంలో జరగడానికి కుదరదు. ఎందుకంటే మానవ జాతి విస్తరించుంది, భూమి అంతటా దేవుని ఆలోచన వ్యాపించవలసింది, అన్ని భాషల్లోనికి వెళ్ళవలసింది. దేవుడు పంపేవారిని తప్పకుండా మనం గుర్తించే బాధ్యత కూడా మన మీద ఉంది. చాలా తొందరలో వాస్తవాలు జరుగుతాయి, దేవుడు ఆధీనంలోనికి తీసుకుంటాడు. మనం చాలా జాగ్రత్తగా కూడా ఉండి తీరాల్సింది. ఎందుకంటే ఇప్పటికే వాతావరణం చాలా చెడిపోయింది. కలితి ఆహారం తింటున్నాం, ఇదే దేశంలో బ్రతుకుతున్నాం. కలితి వ్యాపారాల పేరట ఒకటి సమాధి మీద ఇంకొకడు పునాది కట్టుకుంటున్నాడు. మేరా భారత్ మహాన్ అంటూనే ఉన్నాడు. బెల్ట్ వ్యాపారాలు చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. నా దేశాన్ని నేను ప్రేమిస్తున్నాను అంటున్నారు, లంచాలు ఇచ్చి తప్పుడు వ్యాపారాలకు పర్మిషన్లు తెచ్చుకుంటున్నారు. ప్రపంచం ఇంతగా చెడిపోయి ఉంటుండగా మనం కరోనా పోయినంత మాత్రాన బాగానే ఉన్నాం అనుకోవడానికి వీల్లేదు. మనకు తెలియకుండానే మనం విషం తింటున్నాం, మనకు తెలియకుండానే మన పిల్లలకు విషం పెడుతున్నాం. ప్రతి చిన్న వస్తువు, పిల్లలు తినే చాక్లెట్ బిస్కెట్ దగ్గర నుండి పెద్దలు వాడే ఆహారం వరకు అన్ని వైపులా కలితి వ్యాపించింది, విషం వ్యాపించింది. కరోనా పోయినా సరే మనకు రోగాలు రాకుండా ఉంటాయా, సమస్యలు పెరగకుండా ఉంటాయా? చూడండి, అప్పుడు ఎలాగున్నాయో ఇప్పుడు అలాగే ఉన్నాయి. మధ్యలో కరోనా వచ్చి బ్రతకవలసిన వాడు బ్రతకకుండా కాలానికి ముందు పోతున్నాడనే భయం తప్ప మిగతా విషయాలన్నీ కూడా అలాగే ఉన్నాయి. అయితే కరోనా తగ్గిపోతుంది. కరోనా లాంటి తెగులు ఇంకో 15 నుంచి 20 సంవత్సరాలకు ఈ మధ్యలో ఎప్పటికీ వ్యాపించదు. కారణం ఏమిటంటే అందరికీ సువార్త అందవలసి ఉంది, సంఘాలు సిద్ధపడవలసి ఉంది, సత్యం వ్యాపించవలసి ఉంది, అందరూ ఒకే పునాది మీదకి రావలసి ఉంది, అందరి విశ్వాసాలు ఒకచోట స్థిరపరచబడవలసి ఉంది, దేవుడు అనుకున్న పని తప్పకుండా జరగవలసి ఉంది. దేవుని పని పూర్తయ్యే వరకు చెప్పే నేను కావచ్చు, వినే మీరు కావచ్చు, ఎవరు ఎప్పుడు ఈ భూమి నుంచి వెళ్ళిపోతారో మనకు తెలియదు. కానీ వెళ్ళేలోపు మనకు సమగ్రమైన ఆలోచన, సరి అయిన జ్ఞానము, సరి అయిన ఉద్దేశాలు మనలో ఉంటే
మన మరణం తర్వాత కూడా మనం బ్రతుకున్నట్లే తప్పకుండా జీవిస్తాం. కాబట్టి మిషన్ సమన్వయత తరపున దిద్దుబాటే సిద్ధపాటు అనేటువంటి ఈ ప్రోగ్రాం తరపున మీ అందరికీ ఒకటే విన్నవిస్తున్నాను. ఏ విషయమైనా సరే ఆవేశపడి నమ్మకండి, కులాన్ని బట్టి నమ్మకండి, మతాన్ని బట్టి నమ్మకండి, ప్రేమాభిమానాల ముసుగులో నమ్మకండి, నచ్చిందే వినాలనుకోకండి. ఏ విషయం మీకు వినబడుతున్నా సరే అన్ని కోణాల్లో ఆలోచించండి, ప్రతి విషయాన్ని ఆలోచించే ప్రయత్నం చేయండి, కొంత టైం ఇన్ఫర్మేషన్ సరిగ్గా తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మరో విషయాన్ని గుర్తించండి, ఇప్పుడు మనం కరోనా బారి నుంచి తప్పించుకున్నా సరే ఏదో ఒక రోజు ఖచ్చితంగా చచ్చిపోతాం. చావు అనేది కంపల్సరీ, దాన్ని రాకుండా అయితే ఉండదు. చావుకు ముందు తప్పకుండా మనం తెలుసుకోవలసినవి, మనం కలిగి ఉండవలసినవి. చావుకు ముందు చావుకు తర్వాత జీవితాలు ఉన్నాయి. మరణం తర్వాత 7 జన్మలు ఏమీ లేవు. పిల్లిగానో కుక్కగానో నల్లిగానో పిల్లిగానో పుడతావు అనేది అంతా నాన్ సెన్స్. ఎందుకంటే ఒకవేళ మనుషులందరూ చనిపోయి మరలా జన్మలు ఎత్తుతున్నారనేది నిజమే అయితే, కుక్కగా నల్లిగా పిల్లిగా పుడుతున్నారనేది నిజమే అయితే, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చూస్తే పక్షులు జంతువులు కీటకాలన్నీ అంతరించిపోతూ ఉన్నాయి. మరి చనిపోయిన వారు జన్మలు ఎత్తుతుంటే వారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? కాబట్టి దయచేసి ఈ విషయాన్ని గమనించండి. ప్రతి విషయాన్ని సమగ్రంగా ఆలోచించడం నేర్చుకోండి. మనల్ని తప్పుద్రోవలోనికి పంపించడానికి, మనల్ని సత్యమేమిటో తెలుసుకోకుండా చేయడానికి అజ్ఞానం అనే చీకటి ఎప్పటి నుండో ప్రయత్నిస్తుంది. అందుకే ఇన్ని కన్ఫ్యూజన్స్, ఇన్ని రకాల చరిత్రలు, ఇన్ని రకాల ఆలోచనలు, ఇన్ని రకాల మాటలు, ఇన్ని రకాల మతాలు, ఇన్ని రకాల వివాదాలు. ఒకడు ఒక కోణంలో ఆలోచించి వివాదం చేస్తే మరొకడు మరొక కోణంలో వివాదిస్తాడు. సత్యం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయరు. ద్వేషాల మధ్యలో ఏది నిజమో కూడా పరస్పరం ఇద్దరిని వెంబడించేవారు కూడా సమగ్రంగా ఆలోచించలేరు. ప్రతి వ్యక్తికి ప్రెస్టేజ్ ఇష్యూ పెరిగిపోతూ ఉంటుంది. ఇంత దౌర్భాగ్య స్థితిలో మనం కరోనా నుండి తప్పించుకున్నా సరే నెమ్మదిగా ఎక్కడ బ్రతకగలుగుతున్నాం, సమాధానంగా ఎక్కడ బ్రతకగలుగుతున్నాం? నాదే నిజం నాదే నిజం అనే నినాదంతో ఉన్న సంతోషాన్ని పాడు చేసుకుంటే ఈరోజు కరోనా గందరగోళానికి, అప్పుడు మన బుద్ధి గందరగోళానికి తేడా ఏముందో మీరు చెప్పండి. కాబట్టి నాదే నిజం నాదే నిజం అనే నినాదం చావాలి. ఏది నిజం ఏది నిజమనే పరిశీలనాత్మక నినాదంతో ఖచ్చితంగా సత్యమేదో సమాజం తెలుసుకోవాలి. నేను మరలా చెప్తున్నాను, ఖచ్చితంగా అందరూ భూమి మీద బ్రతికే ఉంటామనే గ్యారంటీ లేదు. చనిపోయేలోపు సత్యం తెలుసుకొని చనిపోదాం, చనిపోయేలోపు ప్రతి దాని గురించి మంచి ఇన్ఫర్మేషన్తో చనిపోదాం. ఎందుకంటే మనం ఏది నిజమో తెలుసుకుంటే ఆ నిజంలోనే దేవుడు ఉన్నాడు, ఆ సత్యంలోనే దేవుడు ఉంటాడు. మంచిని కూడా చూసే కళ్ళు చెడుగా చూస్తున్నప్పుడు అక్కడ ఎంత గొప్ప ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే చూసేవాడు చెడ్డగానే చూస్తాడు. కాబట్టి ఖచ్చితంగా వాడికి మంచి ఏంటో అర్థం కాదు. ఒక్కసారి ఒకదాన్ని ద్వేషించడం ప్రారంభిస్తే ఎప్పటికీ అందులో ఎంత మంచున్నా మనం చూడలేం, మన వల్ల కాదు. అలాంటి వ్యక్తిత్వాలు మనిషివి. ఎప్పటికీ ఏది నిజమో ఏది వాస్తవమో తెలుసుకోలేని అయోమయంలో ఈరోజు మానవ జాతి అంతా ఉంది. ఇప్పుడు నేను చెప్పే మాటను కూడా పూర్తిగా వినకపోవచ్చు. మధ్యలోనే తమకు నచ్చని మాట ఏదో అనిపించి వారు మొత్తాన్ని తృణీకరించవచ్చు. కొందరు హేళన చేయొచ్చు, కొందరు అపహాస్యం చేయొచ్చు, కొందరు చెప్పే సబ్జెక్ట్ ఏంటో గుర్తించకుండా కూడా తొందరపడవచ్చు. నేను మరలా చెప్తున్నాను, చాలా తొందరలో కరోనా అంతరించిపోతుంది. 15 నుండి 20 సంవత్సరాల వరకు ప్రపంచమంతటా ఇలాంటి స్తబ్దత ఏర్పడదు. మొట్టమొదటిసారిగా నేను ఈ విషయాన్ని ఇంత బహిర్గతంగా చెప్తున్నాను, 15 నుండి 20 సంవత్సరాల వరకు ఇలాంటి స్తబ్దత మరలా ఏర్పడదు, చాలా తొందరలో తొలగిపోతుంది. కారణం ఏంటంటే ప్రతి ఒక్కరూ రక్షించబడాలని దేవుడు కోరుకుంటాడు, అందరూ సత్యం తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటాడు. దేవునికి మతం లేదు, దేవునికి కులం లేదు, దేవునికి రంగు తారతమ్య భేదం లేదు, దేవునికి దేశ రాష్ట్ర గ్రామ భేదమే లేదు. ఆయన భూమిని చేసినవాడు, సూర్యచంద్రుల్ని చేసినవాడు, ఆయనకే మనం ఒక మతం, ఒక కులం, ఒక ఉద్దేశం, ఒక ఆచార సాంప్రదాయాల ట్యాగ్ పెట్టి మనం విడిపోతున్నాం. మనకు అవగాహన లేక ఇదంతా జరుగుతుంది. మిషన్ సమన్వయతను మేము అందుకే ప్రారంభించాం. అందరికీ అన్ని వైపుల అవగాహన కలగజేసి, అందరిలో భక్తిని నాటి, అందరిలో మంచితనాన్ని వాస్తవాన్ని గుర్తించే లక్షణాన్ని నాటితే చాలు, దేవుడు వాళ్ళ స్నేహితుడైపోతాడు. మనుషుడా ఏది ఉత్తమమో నీకు తెలిసే ఉన్నది, దాన్ని జరిగించడమే దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు ఏ మతంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఎలాంటి విశ్వాసంలో ఉన్నా, యథార్థవంతుడు నీవైతే తప్పకుండా ఆయన నీకు దొరుకుతాడు. బైబుల్ ఏం చెప్తుందో తెలుసా? నిజముగా మొరపెట్టి వారికి ఆయన సమీపం. నా ప్రజలు మొరపెడితేనే నేను వారికి సమీపం అవుతాను అనలేదు. అబ్రహాం కూడా ఒకప్పుడు అన్యుడే, కానీ అతనిలోని యథార్థతకు ఆయన దిగివచ్చి స్నేహితుడయ్యాడు. అలాగే యథార్థవంతులు ఎక్కడున్నా సరే భూమి మీద అందరూ ఆయన ప్రజలే. ఒకరి నుండి ప్రతి జాతి మనిషిని పుట్టించాడు దేవుడని బైబుల్ సెలవిస్తుంది. బైబుల్లో ఇంత స్పష్టంగా ఆయన ప్రేమ కనబడుతుండగా దీన్ని వక్రంగా తిప్పి ఆవేశపరిచి ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి అజ్ఞానం తప్పకుండా ఏలుతుంది. దేవుడు ఎప్పుడు కూడా ఒక దేశానికి, ఒక ప్రాంతానికి, ఒక గ్రామానికి, లేదంటే ఒక కులానికి, ఒక మతానికి సంబంధించిన వాడు కాదు. దేవుడు అందరి దేవుడు. అందుకే బైబుల్ చెప్తుంది క్రీస్తు అందరికీ ప్రభువు అని. మీరు క్రీస్తు అనే పేరు నమ్మడం మీకు ఇష్టం లేకపోతే దేవుని లక్షణాలు ఏంటో వెతకండి, దేవుని తత్వం ఏంటో వెతకండి, దేవుడు ఒక్కడా అనేకులా వెతకండి, దేవుడు పురుషుడా స్త్రీయా వెతకండి. ఒకవేళ ఆయన ఈ భూమి మీదకి వస్తే ఎలా వస్తాడో వెతకండి. సమస్త ప్రామాణిక గ్రంథాల్లో ఆయనను గూర్చిన గుర్తులు ఖచ్చితంగా ఉన్నాయి. దీని గురించి కూడా ఆల్రెడీ మేము ఒక సందేశం చేశాం, ప్రపంచమంతటా నిజదేవుని ముద్ర అని. నేను చెప్పే మాటలు ఒకసారి సమగ్రంగా ఆలోచించి చూడండి, యథార్థంగా ఆలోచించి చూడండి.
కాబట్టి ఒక విషయాన్ని వ్యక్తపరిచే టైంలో, ఒక విషయాన్ని ప్రస్తావించే టైంలో దయచేసి మతపరంగా కులపరంగా ఇలా కాకుండా వాస్తవ ఇంగితాన్ని వాడి సత్య అసత్యాల పరిశీలనకు పూనుకోండి. ప్రేమ అభిమానాల ముసుగులో కాకుండా సత్యాన్ని ప్రేమించి సత్యాన్ని అభిమానించి తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఎవరు ఏ వీడియో పెట్టినా, ఏ రంగం నుండి ఏ సందేశం బయటకు వస్తున్నా నచ్చని ఒక మాట పట్టుకొని తొందరపడి ఆవేశపడకండి. అన్ని కోణాల్లో ఆలోచించండి. అతడు చెప్పే సంగతులు చివరి వరకు పూర్తిగా వినండి. అప్పుడు ఏది నిజమో ఏది అబద్ధమో మీకే తెలుస్తుంది. మరలా చెప్తున్నాను, వస్తున్న ప్రతి వార్తను గుడ్డిగా నమ్మకుండా ప్రతి విషయాన్ని పరిశీలించే ప్రయత్నం చేయండి. ప్రతి విషయాన్ని అన్ని కోణాల్లో అర్థం చేసుకోండి. ప్రతి వ్యక్తి ఆలోచనలో ఎక్కడో ఒక చోట ఒక వాస్తవం ఉంటుంది. దాన్ని గుర్తించే ప్రయత్నం చేస్తే ఆ వ్యక్తికి కూడా సత్యం ఏమిటో తెలియజేసి వాస్తవంలోనికి నడిపించగలుగుతాం. అందరికీ అందరూ నేర్పించుకుందాం. అందరినీ ప్రేమించండి, అందరినీ గౌరవించండి, అందరి దగ్గర నుండి ఇన్ఫర్మేషన్ తీసుకోండి, అందరిలో ఉన్న సత్యాన్ని ఒకచోట చేర్చండి. అందరం కలిసి సర్వసత్యంలోనికి నడుద్దాం, సత్య మార్గంలోనికి నడుద్దాం. ఇదే సమన్వయం యొక్క ముఖ్య ధ్యేయం. మీరు, నేను, మనమందరం అన్నదములమై ఒక కుటుంబమై, ధరణి అంతా ఒక కుటుంబమై బ్రతికే రోజు రావాలి. దేవుడు మీకు తోడైండునుగాక. సర్వ సత్యమేవ జయతే. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ బాగుండాలి. సర్వే జనా సుఖినో భవంతు. సమాజ శ్రేయస్సు కొరకు, సమాజ ఆలోచన విధానం మార్పు కొరకు మా లేటెస్ట్ అప్డేట్స్ అన్నింటినీ మీరు పొందుకోవడం కొరకు WCM టీవీ గుడివాడ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ చేయండి. మీ విలువైన ప్రశ్నలను, ఫీడ్బ్యాక్స్ని అందజేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.